ऋषि గుడికి వెళ్దాం రా నాన్న. మీరు వెళ్ళండి నానమ్మ, నేను నాన్నతో ఆడుకుంటాను. వదినా అన్నయ్య ఎక్కడికి వెళ్తా ఉంటారు మీరు? అడిగావా, ఇక మేము వెళ్లే పనిలో ఏదో ఒక అపశృతి జరిగినట్టే. అయినా బయటికి వెళ్ళేటప్పుడు ఎక్కడికి అని అడగకూడదన్న ఇంగిత జ్ఞానం కూడా లేదా నీకు? ఆయన అంతేలే, మేము గుడికి వెళ్ళొస్తాం, ఈ లోపు రిషికి ఏం కావాలో దగ్గరుండి చూసుకో. అలాగే వదినా, జాగ్రత్త. రిషి రిషి నీకేం కావాలన్నా నన్ను అడుగు. వీడేంటి నన్ను కోపంగా చూస్తా ఉంటాడు? మా శశిని చెడగొట్టింది నువ్వే కదా, నీకుందిలే ముందు ముందు. ఏంటి రిషి అట్టా చూస్తా ఉండవు? నా గురించి మనసులో ఏమనుకుంటా ఉండవు? నీ తిక్క కుదురుద్దాం అనుకుంటున్నాను. ఏం లేదమ్మమ్మా, ఊరికే అలా చూశానులే. అంతేనా? ఎప్పుడూ లేంది రిషి నన్ను అమ్మమ్మ అని పిలిచాడేంటి? ఏంటో వీడు కాస్త తేడాగానే అనిపిస్తా ఉండాడు. అమ్మి, ఈ ఇంట్లో పెను మార్పు రాబోతా ఉంటే నువ్వేంటి నీకేం పట్టినట్టు నీ పని నువ్వు చేసుకుంటా పోతున్నావు? ఇప్పుడేమైందమ్మే? ఆ తేజగా వెళ్ళాడు. అదేనమ్మే మీ అత్తయ్య పెద్ద కొడుకు, తను ఇష్టపడతా ఉండ అమ్మాయి మధుని కలవడానికి వాళ్ళమ్మ నాన్నలు తీసుకుని గుడికెళ్ళుండాడు. వాళ్ళ గుడికెళ్తే మనకేటి? అదేంటమ్మి అట్ట అంటావు? ఇప్పటి వరకు ఈ ఇంట్లో వాళ్ళంతా ఎలాంటి వాళ్ళు, వాళ్ళ మనస్తత్వం ఏంటన్నది మనకు లెక్క ఉండదు. ఆ మధుని మీ అత్తయ్య ఓకే చేసినదంటే తేజకి మధుకి పెళ్ళైపోతాది. అప్పుడు ఆ మధు నీకు తోటికోళ్ళు అవుతాది కదా? అవును అవుతాది. అయితే ఏంటి నీ తోటికోళ్ళు ఎట్లాంటిదో తెలుసుకోవాలన్న కుతూహలం నీకు లేదా అమ్మి? యశపి నా మెళ్ళో తాళి కట్టకుండానే నేను ఆయనకి భార్యని కాకుండానే సవతితో ఏగుతా ఉండాను. సవత? అదేనమ్మి ఆ సింధుతో, దాంతోనే నెట్టుకొస్తా ఉందాన్ని. రేపు రాబోయే తోటికోడలు నాకు లెక్కసపు. సింధు అంటే గుర్తొచ్చినది, అక్కడ మన శశి ఏం చేస్తా ఉండదో ఏంటో. ఆ సింధు శశి మనసు మార్చకుండా మనం జాగ్రత్త పడాలా. శశిని సింధుకి పిల్ల శత్రువులా తయారు చేయాలా, లేదంటే మీ అత్తయ్య నా తోలు ఓల్చేస్తుంది. అసలే నాకు వార్నింగ్ కూడా ఇచ్చుండది. అమ్మమ్మ ఫోన్ చేస్తుందే. అమ్మ శశి ఎట్టా ఉన్నావు? నేను బానే ఉన్నాను, నువ్వు అమ్మ ఎలా ఉన్నారు? నీ గురించి టెన్షన్ పడతా ఉన్నాం ఇద్దరు. నా గురించా? దేనికమ్మమ్మా? అదే శశి, నీకిష్టం లేకపోయినా ఆ సింధు నిన్ను తీసుకెళ్ళుండదు కదా. అసలు నువ్వన్నా మీ నాన్నన్నా మీ నానమ్మన్నా ఆ సింధుకి చెరాకు అసహ్యం. అందుకే ఆ కోపంతో అక్కడ నిన్నేమన్నా బాధ పెడుతుందో ఇబ్బంది పెడుతుందోనని కంగారు పడతా ఉండవు. ఆమె నన్నేం బాధ పెట్టడం లేదు అమ్మమ్మ, నువ్వు చెప్పినట్టే నేనే ఆమెని బాగా బాధ పెడుతున్నాను. మాతల్లే మాతల్లే, నాకు తెలిసి శశి నీకన్నీ మీ నానమ్మ బుద్ధులే వచ్చుండాయి. నువ్వైతేనే ఆ సింధుని ఒక ఆట ఆడిస్తావు. ఏది సింధుని బాధ పెట్టిన విషయం మర్చుకోకటి చెప్పింటాను. నేను ఆమె ఒకే రూమ్ లో ఉండాలంట, నీతో పాటు నేను ఉండను, నాకు సెపరేట్ రూమ్ కావాలి, లేదంటే నేను మా ఇంటికి వెళ్ళిపోతాను అన్నాను. అంతే భయపడిపోయి తన రూమ్ నాకిచ్చి తను హాల్లో ఉంటుంది. ఇలాగే ఇలాగే అవకాశం దొరికినప్పుడల్లా ఆ సింధుని ఏదో విధంగా ఇబ్బంది పెట్టి బాధపడతా ఉండో. అప్పుడు నీ దెబ్బకి తట్టుకోలేక నిన్ను మార్చడం నా వల్ల కాదని తనే నిన్ను వదిలేస్తుంది. సరే అమ్మమ్మ. అమ్మమ్మ ఆమె వస్తుంది, నేను నీకు తర్వాత ఫోన్ చేస్తాను. అలాగే శశి, జాగ్రత్తగా ఉండు. బాయ్. మమ్మీ డాడీ త్వరగా రండి. దాము త్వరగా రా. ఇదేంటి శుభమాని గుడికి వెళ్తుంటే ఇలా జరిగింది ఇలాంటి అపశకనం మంచిది కాదే అసలు ఏంటమ్మా ఇక్కడే ఆగిపోయావు పద వెళ్దాం నాకెందుకు కీడి సంకిస్తుందిరా ఏమైందామో నేను బయటికి వస్తూ చూసుకోకుండా తన్నేసానండి చూసుకోకుండానే కదా తన్నావు కావాలని కాదు కదాము ఇలాంటివి కూడా పట్టించుకుంటే ఎలా చెప్పు పద నీకు తెలియదు చంద్ర నా మనసు ఎందుకో ఆందోళనగా ఉంది రే తేజ ఈ ఒక్క విషయం గుర్తుపెట్టుకో ఆ మధుని నువ్వు ఇష్టపడ్డావనే ఒకే ఒక్క కారణంతో తనని కలవటానికి ఒప్పుకున్నాను ఆ మధు నాకు నచ్చకపోతే మాత్రం మొహమాటం లేకుండా చెప్పేస్తాను తర్వాత నువ్వు నన్ను తప్పు పట్టకూడదు ఓకేనమ్మా మధు నీకు నచ్చితేనే నీకు కోడలవుతుంది సరేనా మధు నువ్వు ఒకసారి కలిసి మాట్లాడితే అప్పుడు నీకు తెలుస్తుంది నీ కొడుకు సెలక్షన్ పర్ఫెక్ట్ అని నా కంగారంతా నీ గురించేరా ఇప్పటికే జీవితంలో ఓసారి కింద పడి లేచావు ఆ మధుతో కొత్త జీవితాన్ని మొదలు పెట్టాలనుకుంటున్నావు తనేంటో తన మనస్తత్వం ఏంటో మనకు తెలియదు ఆ మధు కూడా సింధు లాంటిదే అయితే నీ తమ్ముడిలాగే నీ జీవితం కూడా మళ్ళీ నాశనం అవుతుందనేరా నా భయం అలాంటిదేమి ఉండదమ్మా మధు నీకు ఖచ్చితంగా నచ్చుతుంది నాకు నచ్చడంతో పాటు నీ కూతురుంది కదా ఆరాధ్య తనకు కూడా నచ్చాలి అమ్మా మధు ముందు నీకు నచ్చడం నాకు అవసరం ఆరాధ్య సంగతి తర్వాత ఆలోచిద్దాం పదమ్మా వెళ్దాం రామ్మా శశి ఎంత బాగున్నావో తెలుసా ముద్దొచ్చేస్తున్నావు నాదిష్టే తగిలేలా ఉంది నువ్వు నన్ను టచ్ చేయకు చిరాగ్గా ఉంటుంది నాకు నాకు మా అమ్మనే నేర్పించింది ఇలా రెడీ అవ్వటం మరి నువ్వే అన్నావంట కదా వాళ్ళ పెంపకం బాగోలేదని మరి ఇప్పుడేమంటావు అయినా నీ పొగడ్తలు నాకేం అవసరం లేదు పద వెళ్దాం